ఏంటి ఇదే స్వామి ఆ దయ్యాల కొంప బీకామ్ జై శ్రీరామ్ నువ్వు నా పక్కనే ఉండు బావ కీప్ కామ్ జై శ్రీరామ్ ఏం లాభోలే మందు తాగొద్దు నాయనా మిగిలింది నువ్వు తాగతా స్వామీజీ నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ కీప్ కామ్ జై శ్రీరామ్ ఇక్కడే ఆగండి నేను వెళ్ళి చూసొస్తా ఇల్లు ఇల్లు ఆకులు అబ్బా మంత ఎలాంటి వాళ్ళు దొరికారు రా ఒరే శంకరు ఇండియా మీద 50,000 హీటింగ్ చెప్పరా ఇక్కడ కొంతమంది బకరకాలు దొరికారా వాళ్ళ ఇంట్లోనేమో దెయ్యాలు ఉన్నాయంట దాన్ని నేను వదిలించాలంట ఇక వాళ్ళ దగ్గర డబ్బులు నేను వదిలిస్తాను కదా అయినా ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడరా ఉన్నాయి ఎవరో రావద్దని చెప్పానా సౌండ్స్ కాదు స్వామీజీ దయ్యాన్ని అరిపిస్తున్నాడు ఒక మాట చెప్పనా గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ స్వామీజీ మీరు సూపర్ లోపల ఏం జరిగింది స్వామీజీ గోబా పగిలిపోయింది అంటే స్వామీజీ లోపల దయ్యాన్ని గో బదిలిపోయినట్టు పడి కొట్టాడనమాట అంటే స్వామీజీ దయ్యాన్ని బంధించారా బంధించకపోతే చెంబు మీద చెయ్యి ఎందుకు పెడతారమ్మా అయితే ఈరోజు మేము బయటికి వెళ్ళిపోవచ్చు స్వామీజీ నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు తీసుకెళ్లరా అరే స్వామీజీ ఇప్పుడు శ్మశానానికి వెళ్ళాలి అక్కడ గొయ్యి తవ్వాలి చెంబుడు పాతి పెట్టి క్షుద్ర పూజలు చేయాలి అప్పుడు కదా మనం బయటికి వెళ్ళేది ఆ వీళ్ళకి ఎలాగ అర్థం అవుతుందా స్వామీజీ ఇదిగోండి మీ పేమెంట్ స్వామీజీ ఏంట్రా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా హలో మంత్రాలు 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 చదువుకుంటూ వెళ్ళాడయ్యా గ్రేట్ స్వామీజీ పదండి అక్కడ వాళ్ళు అక్కడ పదండి ఒరే శంకరు ఇండియా మీద 50,000 ఎంట్రీ ఫీజు క్యాన్సిల్ చేసేసాయి ఇక్కడ దొరికిపోయాం 5,000 రూపాయలు మెడికల్ ఖర్చుకి నువ్వే పంపించు వారు నాయన ఎక్స్క్యూజ్ మీ నిద్ర పట్టట్లేదు కొంచెం కంపెనీ ఇస్తావా దేవా పోరి పోట్లే లైఫ్ వచ్చిందాయ్ లైఫ్ వచ్చిందాయ్ నాకు లైఫ్ వచ్చిందాయ్ ఒరే లైఫ్ నీకు కాదురా నాకు వచ్చిందే